3000 పెన్షన్లు ఇస్తే ఏమంటాడు బీజేపోడు? ఇదంతా కూడా ముసలోళ్ళని మాకు దూరం చేసే కుట్ర, మొత్తం ముసలోళ్ళు మాకు దూరం అయిపోతారంటాడు. అదే విధంగా బతుకమ్మ చీరలు, కళ్యాణ లక్ష్మి చెక్కులు, కేసీఆర్ కిట్లు, ఇంటింటికి తాగునీరు ఇస్తే ఏమంటాడు బీజేపోడు? ఇవంతా కూడా మహిళలను మాకు దూరం చేసే కుట్ర, ఇది కేసీఆర్ కుట్ర అంటాడు. మెదడు ఎక్కడున్నది? మోకాళ్ళలో ఉన్నదా? ఇక్కడున్నదా? అసలు ఉన్నదా మెదడు? ఇవా మాటలు. దళిత బంధిస్తే దళితులను దూరం చేసే కుట్ర అంటాడు. గిరిజన తాండాలను బ్రహ్మాండంగా గ్రామ పంచాయతీలు చేస్తే, గిరిజనులకు 6% ఉన్న రిజర్వేషన్ను 10% చేస్తే ఇది గిరిజనులను దూరం చేసే కుట్ర బీజేపీకి అంటాడు. అందుకే నేను అడుగుతా ఉన్నా, భారతీయ జనతా పార్టీ నాయకుల్లారా, మీకు దమ్ముంటే, చాతనైతే, దక్షత ఉంటే, సత్తా ఉంటే మాకంటే ఎక్కువ చేసి తెలంగాణ ప్రజల మనసు గెలుచుకోండి, మాకంటే ఎక్కువ మంచి పనులు చేసి గెలుచుకోండి. అంతేగాని రోజు తెల్లారు లేస్తే కేసీఆర్ను తిడితే, రోజు తెల్లారు లేస్తే నోటికొచ్చిన బూతులు మాట్లాడితే ఓట్లు రావు. వచ్చి ఇక్కడికి వచ్చి కూడా అడ్డగోలుగా మాట్లాడిపోయాను. ఏమన్నారు? సెస్సు ఉండదు, బీఆర్ఎస్ గెలిస్తే సెస్సు ఉండనే ఉండదు, సెస్సును కలిపేస్తారు బోర్డులో అన్నారు. సెస్సు గతంలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం కలుపుతా అంటేనే కలపొద్దని పోరాటం చేసిందే టీఆర్ఎస్. అది ఆయనకు తెలియదు, ఆయనకు తెలియదు. నేను అందుకే కొత్త చైర్మన్ గారికి, పాలకవర్గానికి కూడా నేను చెప్తా ఉన్నా, మన జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా ఈరోజు అభివృద్ధిలో దేశం మొత్తానికే ఆదర్శంగా నిలబడ్డది. మొన్న డిసెంబర్ నెలలో కేంద్ర ప్రభుత్వమే స్వయంగా స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగులు విడుదల చేస్తే భారతదేశం మొత్తంలో నంబర్1 స్థానంలో నిలిచింది రాజన్న సిరిసిల్ల జిల్లా, మన జిల్లా. కాబట్టి ఈ జిల్లాలో కొత్త రిజర్వాయర్లు వచ్చినాయి, పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, అదేవిధంగా వ్యవసాయ విస్తరణ జరుగుతూ ఉంది. నేను కొత్త చైర్మన్ గారికి, పాలకవర్గానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను.